గిన్నెలో ఎన్ని పాలుంటే ఏమిటి? ఆ పాలు విరిగిపోటానికి ఒకే ఒక్క ఉప్పు గల్ల చాలు. అలాగే తనవాడు, రక్తం పంచుకుని పుట్టినవాడు, సహోదరుడు అతడి కోసం అంత కష్టపడి అధికారమనే అందలమెక్కిస్తే అదే సోదరుడు ఏమన్నాడో, ఆస్తి లేదన్నాడో, అధికారంలో భాగమే లేదన్నాడో, అది ఇది కాదు, తనకు వచ్చిందంతా తన్నుకొచ్చిన అదృష్టమన్నాడో, లేదా తన కాయ కష్టంతో తెచ్చుకున్న అధికారమన్నాడో ఏమో కాని ఆ చెల్లి మనస్సు మాత్రం గాయపడింది. కాదు కాదు, ఆ చిట్టి తల్లి లేత మనస్సు ఏకంగా బద్దరై అద్దంలా ముక్కలైంది. అందుకే తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలకు సొంత సోదరుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు విచ్చేసిన సమయంలో అతడి సొంత సోదరిగా వైఎస్ షర్మిల వ్యవహరించిన తీరైతే ఓ చర్చ అయిందని సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా తండ్రి అధికారంలో ఉండగా జీవితం సాఫీగా సాగిపోతుందని, కొనసాగిపోతుందని, ఇంతకన్నా ఏం కావాలనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఒక్కే కుదుపు, అది కూడా భారీ కుదుపు. హెలికాప్టర్ దుర్ఘటనలో తండ్రి ఆకస్మిక మరణం, ఫ్యామిలీ నిట్ట నిలువున ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. ఆయన ఎదుగుదల ఎవరికి కన్ను కుట్టింది? కాలానికా, ప్రకృతిగా, లేదంటే ఆ దేవదేవుడిగా? ఏదో కొట్టింది, ఎవరికన్నో కుట్టింది. అంతే, తండ్రి ఉసురు పొట్టన పెట్టుకుంది. అయిందేదో అయింది, తల్లి అన్నయ్యతో పాటు నేను ఉందామనుకున్నలోపే రాజకీయాలు, కక్షల కార్పణ్యాల్లో మరొకటో సిబిఐ ఈడీ కేసుల రూపంలో అన్నయ్య తలకు ముళ్ల కిరీటమయ్యే. అంతే, అన్నయ్యను 16 నెలల పాటు చెంచులగూడ జైల్లో ఉంచితే ఇది అన్యాయం, అక్రమం అంటూ గొంతు చించుకుని అరిచింది. అలాగే అన్నయ్యకు బాసటగా నేనున్నానంటూ జగనన్న వదిలిన బాణమంటూ ప్రజల్లోకి దూసుకుపోయింది. అలా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయటమే కాదు, బస్సు యాత్ర సైతం చేపట్టింది. ఆ క్రమంలో మంగళగిరిలో పట్టె పగలు తన చేతికున్న ఉంగరాన్ని ఓ వ్యక్తి బలవంతంగా లాక్కుంటే చేయి విదిలించిందే కాని నా ఉంగరం అంటూ బస్సు దిగి ఉంగరం కోసం పరిగెత్తలేదు. ఎందుకు అంటే ఉంగరం పోతే పోయింది, జగనన్నయ్యకు అధికారం దక్కితే అదే తనకు బంగారం అనుకుంది, అదే తనకు 10,000 అనుకుంది చిట్టి తల్లి. కాని అధికారం రానంత వరకు తమ ఫ్యామిలీలో ఒకటిగా ఉన్న అన్నయ్య అధికారం అందుకున్న తర్వాత మాత్రం అపరిచితుడులా మారిపోతాడని ఎంత మాత్రం అనుకోలేదు. ఆ తర్వాత అన్నయ్య చేసిన వ్యాఖ్యలతో, చేష్టలతో ఆ ఇంటి ఆడపడుచు సున్నిత మనస్సు చివుక్కు మనిపించినట్లయింది. అంతే, అందుకే పుట్టినింటి గడ్డపై నుంచి మెట్టినింటి గడ్డపైకి ఆగమేఘాల మీద వచ్చి రాజకీయ పార్టీ స్థాపించింది. ఆ క్రమంలో ఎన్నో బాధలు, మరెన్నో అవమానాలు, ఇంకెన్నో ఈసడింపులు, చీత్కారాలు, వాటన్నింటినీ మనస్సనే అంబుల పొదిలో భద్రంగా దాచుకుంది. నిన్న నాది కాదు, నేడు నాది కాదు, కాని రేపు మాత్రం నాదే, పక్కాగా నాదేనంటూ మౌనంగా ముందు కదిలింది. అంతే, ఆమె విశ్వాసానికి కాలం సైతం దోసిళ్లు పట్టింది. అలా అలా తన ఆలోచనలు అదృష్ట పదం వైపు వడివడిగా అడుగులు పడ్డాయి. ఆ క్రమంలో తాను స్థాపించిన పార్టీని తన తండ్రి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పార్టీలో విలీనం చేసి ఆ తండ్రి మీద ఉన్న ప్రేమానురాగాలను వ్యక్తపరిచింది. సరిగ్గా అలాంటి వేళ, ఓవైపు తన కొడుకు నిశ్చితార్థం, ఆ కార్యక్రమానికి తన సోదరుడు తన ఫ్యామిలీతో కలిసి వేడుకకు హాజరై రా, ఇలా రా, కలిసి ఫోటో దిగుదామంటూ పిలిచినా, వద్దన్నయ్య, నాటి నుంచి నిన్న మొన్నటి వరకు చాలానే పోగొట్టుకున్నా, మళ్లీ నేడిలా నీ పక్కన నిలబడి నన్ను నా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోలేను అన్నయ్య అనే విధంగా వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థ కార్యక్రమంలో ఓ తల్లిగా, ఓ చెల్లిగా, ఓ కూతురిగా, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఓ సాధికారతతో వైఎస్ షర్మిల వ్యవహరించిందన్న అభిప్రాయమైతే సర్వత్రా వ్యక్తమవుతోంది.